తెలంగాణ సాంతం లాక్డౌన్ ఎత్తేసింది కంప్లీట్గా వాహనాల రాకపోకల్ని ఎలవ్ చేసింది ఇప్పటిదాకా ఆంధ్ర నుండి వచ్చే వాహనాలకు ఈ పాసులు కావాలన్నటువంటిది కాస్తే ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ ఎత్తేసింది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సిక్స్ టు సిక్స్ సిస్టమ్ పెడితే ఇప్పుడు తమిళనాడు వచ్చేటప్పటికి కంటిన్యూ చేస్తోంది ఆదివారం నాడు సర్కారు చేసినటువంటి ప్రకటన ఈ నెల ఇరవై ఎనిమిది వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రజలంతా లాక్డౌన్ ఆంక్షలు కంటిన్యూ చేయాలని చెప్పి ప్రకటించింది వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగించింది అక్కడ తమిళనాడులో కేసులు ఇంకా తగ్గల దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నటువంటి రాష్ట్రం కింద ఉంది అందుకని అక్కడ ఈ నిర్ణయం అదే సందర్భంలో న్యూఢిల్లీలో మాత్రం ఢిల్లీలో సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కోవిడ్ ఆంక్షలు సడలిస్తున్నామని ప్రకటించింది సడలింపులో భాగంగా పార్కులు నర్సరీలు గోల్ఫ్ క్లబ్బులకు అనుమతిస్తున్నామని బహిరంగ ప్రాంతాల్లో యోగా కార్యకలాపాలు యాభై శాతం సీటింగ్తో మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి పది వరకు బార్లకు కూడా అనుమతిస్తున్నామని ప్రకటించింది అక్కడ ఢిల్లీలో కేసుల పరంగా అయితే తగ్గుముఖం పట్టింది ఇప్పటికే లాక్డౌన్ మొదట రిలాక్సేషన్ అక్కడే చేశారు సరీ బేసి సంఖ్య ప్రకారం వాహనాల అనుమతితో ప్రారంభించి వన్ బై వన్ చేసుకొస్తున్నారు ఇరవై ఎనిమిది నుంచి మరిన్ని ఆంక్షల సడలింపు పెడుతున్నారు